ఓ వ్యాన్ అయితే వస్తుంది. అదే మా వ్యాన్. వ్యాన్ కూడా తీసుకొస్తాం లోపలికి. సో ఇప్పుడు మేము వండుకొని తినాలి ఈ పచ్చని చెట్ల మధ్య. ఇదే మన వ్యాన్. హాయ్ చెప్పు. ఏ పని చేయకుండా వచ్చి కూర్చొని ఉన్నావు, పొయ్యి దగ్గర ఉన్నావు కావాలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 7:30 అలా అవుతుంది. ట్రావెలర్ అయితే బుక్ చేసాం. సో ఇప్పుడైతే మేము తలుపులమ్మ లోవకైతే మేము బయలుదేరాం. సో మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో ఇంకా రావాలి, ఇంకొక 15 మినిట్స్లో అందరూ గ్యాదర్ అవుతారు. మీకు అందరినీ పరిచయం చేస్తాను. తలుపులమ్మ లోవకి వెళ్తున్నాం, అలా సరదా వీకెండ్ ట్రిప్. సో ఇంకొక 15 మినిట్స్లో స్టార్ట్ అవుతాం. ముందుగా మిస్టర్ కమల్ హాసన్ మా యాంఫమ్ అందమైన సూట్ కాలేని పదాలు ఇంకా వస్తారు. వెహికల్ అయితే ఇక్కడ ఉన్నది. ముందుగా సంతోషితో స్టార్ట్ చేద్దాం. సో తన పేరు సంతు. సంతోషి కదా, సంతు అంటే. తన పేరు స్వాతి. హాయ్ చెప్పు. సునీత త్రిబులస్. సో మా వాళ్ళు అయితే రెడీ ఉన్నారు. సో ఇతను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, సాయి కృష్ణ. హాయ్ చెప్పరా. నువ్వు పైకి వెళ్ళి ఆడుకోనుకో. వ్యాన్ అయితే చాలా బాగుందండి, ఇంటీరియర్ అండ్ సౌండ్ సిస్టమ్ అంతా. సో ఎలా వెళ్తున్నాము ఏంటనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. సో ఫుల్ గోల్ ఉంటుంది ఒక 3 మినిట్స్ వ్యాన్లోనే. మధ్యలో 3 మెంబర్స్ని పిక్ చేసుకోవాలి. ఇక కమలాసన్ చెప్పు. మనోడు గోల్ అయితే మామూలుగా ఉండదు. సో వెళ్ళి వచ్చినంత వరకు మనోడు ఎంటర్టైనర్ అంటే చాలా మంచోడు. మగుబా
తను పడింది డోర్ చెప్పరా చెప్పరా మధ్యలో ఫ్యూల్ అయితే కొట్టించామండి, అలా బ్రేక్ఫాస్ట్ చేద్దామని పక్కన ఆపమన్నాం ముందుకు వెళ్ళాక. సో ఇదేనండి మా వ్యాన్. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఆగామండి, బట్ అక్కడ దోశ పిండి అయితే అయిపోయిందట, మళ్ళీ మా కోసం మళ్ళీ రెడీ చేసి దోశలు అయితే వేశారు. సో లోపలైతే ఒక పాన్ షాప్ కూడా ఉన్నది అండ్ టీ టైం కూడా ఉన్నది. సో ఇక్కడ టిఫిన్ అయితే బాగున్నదండి. తలుపులమ్మ లోకి అయితే మనం వచ్చేసామండి, ముఖద్వారం. ఇదే నేను మొదటిసారి రావడం, స్టార్టింగ్లోనే ఒక 20 మినిట్స్ వరకు ఆగిపోయింది బికాజ్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉన్నదండి. సో అలా ముందుకు వెళ్తుంటే పచ్చని పొలాల మధ్య వెళ్తున్నట్టు అనిపించింది. సో చాలా బాగుందండి ఆ అట్మాస్ఫియర్ అంతా. మనం గుడి దగ్గర వరకు అయితే మనం వచ్చేసామండి. సో అక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంది, కొంచెం కిందకి వెళ్ళి పార్కింగ్ చేయాలి. ఇక్కడ కొంచెం బళ్ళన్నీ ఆగాయండి, ఇంత ట్రాఫిక్ ఉంటుందని సరే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందండి కొండ, ఏదో తెలియని ఫీల్. అమ్మవారికి కొబ్బరికాయ అవి సారీ తీసుకొని మేము వెళ్తున్నామండి. మేమైతే పైకి వెళ్ళాలి, అక్కడ క్లోజ్ చేశారట. యాక్చువల్గా కింద నుంచే వెళ్ళాలి, బట్ ఎందుకు వెళ్ళాలని చెప్తాను. బాపడుతున్నారా? మా దాంట్లో ఫ్రెండ్కి కలెక్టర్ ఎవరో తెలిసి ఉంటే వాళ్ళు పాస్ తీసుకొని పైకి అయితే వెళ్తాం. యాక్చువల్గా కింద నుంచి కూడా దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చారండి, బట్ మరి అసలైన అమ్మవారికి పైన ఉన్నారట. సో మేమైతే ఇలా పైకి వచ్చేసామండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. మా వాళ్ళు అయితే ప్రసాదాలు అన్ని తీసుకుని కొబ్బరికాయ కొట్టుకుని తింటున్నారు.
ప్రజెంట్ అయితే మేమైతే ఎలా వచ్చామండి, ఇంకా ఉన్నారు రావాలి కానీ వాళ్ళకి అవ్వలేదు, నెక్స్ట్ ట్రిప్లో కలుస్తారు. సో మీరు ఇన్కేస్ వైజాగ్ నుంచి రావాలి అనేసి అనుకుంటే విత్ క్యాబ్ ఏదైనా తీసుకుని వస్తే బాగుంటుంది. అదే మీరు లాంగ్గా అంటే ఫ్రైడే వీకెండ్స్లో అయితే రావద్దు, చాలా రష్గా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం తలుపులమ్మలో టెంపుల్కి దగ్గరలో ఉన్నాం, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇటువైపు నుంచి వస్తే మీకు 100 steps ఉంటాయి. సో ఆ స్టెప్స్ ఎక్కి రావాలి. సో ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ 20 rupees దర్శనం కూడా ఉంటుంది అండ్ 50 rupees దర్శనం కూడా ఉంటుంది. చాలా రష్గా ఉంటుంది, వీకెండ్లో రావద్దు. సో వైజాగ్ నుంచి వస్తే మీరు ఫ్యామిలీతో వస్తే ఒక క్యాబ్ లాంటిది లేదా ట్రావెలర్ కానీ బుక్ చేసుకుంటండి. బస్సెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ తుని వరకు రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి బస్తో రావచ్చు. సో ట్రావెల్ బడ్జెట్ కాస్ట్ అంతా ఒక 1000 rupees అయిపోతుంది మొత్తం అంతా. ఓకే, మీకు ఏమైనా సామాన్లు ఏమైనా ఇంటికి పట్టుకోవాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. అలిసిపోయిన సంతోషి, అలిసిపోయిన సంతోషి, మెట్లెక్కలేక అలిసిపోయిన సంతోషి. సో మేకప్కి సిద్ధం చేసుకుంటున్న రాజశేఖర్, ఏ రాజశేఖర్, అలిసిపోయిన సంతోషి, అలిసిపోయిన వీరుడు రాజశేఖర్ ఐస్ వాటర్ తాగుతున్నాడు. నేనేం అలిసిపోలే, అలిసిపోతే మాట్లాడిన కదా. యాక్టివ్గా ఉన్నా ఎల్ఆర్జీ, నేనురా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, చిన్న చిన్న నిప్పులు ఉన్నాయి అంతే, అది తగ్గిపోతాయి, దండం పెట్టుకున్నాడు కదా. మేమైతే ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. సో ప్లేస్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం, వండుకొని తినాలి. ఇలాంటి పాక దొరికినా బాగున్నా, చుట్టూ ప్లేస్ బాగుంది, మంచి ప్లేస్, బట్ ఎండ గట్టికి తగులుతుంది. చూడు ఎంత పచ్చగా ఉన్నదో, ఈ పచ్చని చెట్లలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో మా వాళ్ళందరూ చూడడానికి వెళ్తున్నారు ప్లేస్ ఎక్కడ బాగుంటుందో. అరే ఇక్కడ బాగున్నట్టుంది, లెఫ్ట్ సైడ్ చూడు. ఓ వ్యాన్ అయితే వస్తుంది, అదే మా వ్యాన్, వ్యాన్ కూడా తీసుకొస్తాం లోపలికి. సో ఇప్పుడు మేము వండుకొని తినాలి ఈ పచ్చని చెట్ల మధ్య. ఇదే మన వ్యాన్, హాయ్ చెప్పు. సో లోపలికి అయితే వెళ్తున్నాము, అక్కడ ప్లేస్ చూసారు. ఏ మాస్టర్ కమలాసన్ చెప్పు, పిఠాపురం తాలూకా. సో ఈ ప్లేస్ అయితే చూసారు, ఈ ప్లేస్లో వండుకొని తినాలి. మా వాళ్ళందరూ అక్కడ చూసారు కదా మొత్తం వ్యాన్ ప్లేస్లో పెడ అంటే పార్కింగ్లో పెడుతున్నారు వ్యాన్. పార్కింగ్లో పెట్టి దీని ఆపోజిట్లో మనం ఇక్కడ వండుకొని తింటాం. కింద దొరికింది, సరైంది, వ్యాన్ అతను ఇచ్చారు. అరే సో ఇక్కడ నుంచి మనకి అసలాట మొదలవుతుందండి. సో మా వాళ్ళందరూ బిర్యానీ చేయడానికి రెడీ అవుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీస్తున్నారు. బట్ సోనియా మా ఫ్రెండ్ అయితే ఏం చేయట్లేదు, ఏమంటే ఏం రాదని చెప్తుంది, ఇంట్లో కూడా ఏం చేయదట. యాక్చువల్గా వాయిస్ ఓవర్ అయితే నేను పెట్టాను అనుకుని నేను వీడియో అయితే రికార్డ్ చేశాను, బట్ అది నేనైతే మైక్ అయితే కనెక్ట్ అవ్వలేదు, మేబీ ఆ పిన్ అనేది లూజ్ అయింది, అందువల్లేమో మైక్ అయితే ఆన్లోనే ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే తీస్తూ సాయం చేసుకుంటున్నారండి. పక్కనే మామిడి తోట ఉన్నది, చాలా చల్లగా ఉన్నదండి, బట్ క్లైమేట్ కొంచెం ఎండ ఎక్కువ ఉన్నది.
ఈ పచ్చని చెట్ల మధ్య అలా వండుకొని తింటే చాలా బాగుంటుంది. సో అలా వీకెండ్ కొంచెం మంది తోటి ఈ ట్రిప్కి అయితే మేము వచ్చామండి. ఇంకా చాలామంది ఉన్నారు, వారు రావాలి. చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నారండి. సో దాంట్లో మజ్జిగ అవన్నీ నిమ్మకాయలు అన్నీ కోస్తున్నారు, ఆయిల్ కూడా తీసుకొచ్చాం. మొత్తం గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చామండి. అక్కడ రెంట్ తీసుకుని కూడా వాళ్ళు ఇస్తారు, అక్కడ కూడా వండుకోవచ్చు. 600-700 ఎంతో తీసుకున్నారు రెంట్ అన్ని సామాన్లు ఇవ్వడానికి. ఇవైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. అక్కడ చికెన్ అయితే ఊర్లోనే తీసుకున్నామండి. అదే సోనియా ప్లేట్. అరే ఏటు కొడుతున్నారా? ఇద్దరికి పని రాదండి. సో మేమందరం చూసి చేస్తాం అంటే ఇది అందుకోమంటే ఇంకోటి చెప్తాం, వెళ్తాము తెస్తాము. ఇంటికాడ కూడా పనిచేవా? అసలు అలవాట్లేదు. ఇది చేయి చూపి, ఎంత రఫ్గా ఉందో. కష్టపడుతున్న యూదులు. స్ప్రైట్లోని కొద్దిగా స్ప్రైట్లో ఎప్పుడైనా మీరు తాగితే ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా పిండుకొని ఇలా కలిపి ఉండు, ఇలా కలిపి ఫస్ట్ మనం తాగి సూపర్ ఉంది తాగు, ఇలా తాగండి చాలా బాగుంటుంది. ఉప్పు అయితే వెలిగిచ్చారు. అవు దగ్గరికి వెళ్ళగా బాబు అండి ఉండిపోతుంది. ఏది వెజ్ బిర్యానీ అయితే చెప్పలేదు, నాలుగు నాగేస్తున్నాయి. ఇక్కడ టైం 4:00 అయింది. సో మన వాళ్ళందరూ అక్కడ కుక్ చేస్తున్నారు బిర్యానీ. సో ఎప్పుడు పెడతారా అని చూస్తున్నాం. ఇంకా అలాగ ఉండిపోయాం. హాయ్ చెప్పండి రా. కాలిపోయే పువ్వా నీకు నస్సమే. నువ్వేం మాట్లాడలేదు. సరదా మెమరీస్ మెమరీస్ నవ్వు 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 ఏ పని చేయకుండా వచ్చి కూర్చొని ఉన్నావు. పొయ్యి దగ్గర ఉన్నావు కావాలో. బాగా చేశారు. చికెన్ పీస్ కూడా ధోని బాగా గ్లాడ్ మా ఫ్యామిలీ భాగ్యం తీయొద్దన్నావు కదా. ఏం భాగ్యాలు వస్తున్నాను వస్తున్నాను. రెడీ రెడీ సోనియా తిని. సోనియా తాలేదా? చూడలేదు కెమెరా. ఇప్పుడు తిను తిని సోనియా. లావ్ అవుతావు. చెప్పేసి సహాయ చేస్తా. కాదు డ్రైవర్ గారికి ఇచ్చిన కదా తప్పకుండా కొంచెం కూరగాయలు.
వాటర్ అయితే బెస్ట్ తిండ్రా. చికెన్ అందరికి వేసేయండి, వదిలేం చికెన్. అదే కోపం నిండిపోయింది రా మా అందరికి, గాడిలు తినేసాం గట్టిగా. సో మనకి ఈవినింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. హై స్వాతి, మామూలు మామిడికాయలు తెంపుతున్నారు. రే 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 తిడతారా మంది ట్రావెలరు. సో ఇది బుక్ చేసుకుని వచ్చాం. సో మీకు ఏమైనా కావాలొస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? ప్లేస్ అయితే చాలా బాగుంది. సో మీరు ఇన్కేస్ తలుపులమ్మలో రావాలనుకుంటే మన వైజాగ్ నుంచి రైల్వే స్టేషన్ మన ట్రైన్ అయితే ఉందండి, చాలా ట్రైన్స్ ఉన్నాయి. తుని దిగి తుని నుంచి ఆటోస్ తీసుకుని రావాలి. సో లేదు అనేసి అంటే ఫ్యామిలీ అయితే ఒక క్యాబ్ లేదా ఇలాంటి ట్రావెలర్ బుక్ చేసుకుంటే మీరు రావచ్చు, 10,000 లోపు తీసుకెళ్తారు. సో ఇంకా అదేనండి, స్మాల్ ట్రిప్ వీకెండ్. సో బండి అయితే స్టార్ట్ అయింది, మా వాళ్ళు లాస్ట్ ఫైనల్ ఇచ్చేస్తున్నారు. లాస్ట్ ఫైనల్ కాదు, మళ్ళీ వస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే మళ్ళీ వద్దాం. సో ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం స్టేజు సీసు. సో మేమైతే వెళ్తున్నాము, చూడొచ్చు మీరు చాలా బాగుంది. ఒకసారి రండి, వచ్చి ఇక్కడ కూర్చొని తినండి, ఓకేనా? తలుపులమ్మ లోవా వైజాగ్ తుని. పట్టుకోవాలా? రిటర్న్ వెళ్ళే దారిలోనే మా వాళ్ళు అయితే ఈవినింగ్ టీ కోసం పక్కనే తాగారు. వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుందండి. సో ఈ ఇల్లు ఏం లేవండి, పక్కన ఓన్లీ టీ టైం యొక్క షాప్ మాత్రమే ఉన్నది. వెనకదల బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. వీడియో అయితే అయిపోయిందండి. సో స్టార్టింగ్ వచ్చేటప్పుడు సో ఎంజాయ్మెంట్ ఎలా ఉన్నదో మళ్ళీ ఒకసారి వీడియో చూడొచ్చు.